मंदिर मन सवेश जुटा फेरवेल पार्टी अंत वीडियो सवेश सरस्वती शिशु मंदिर कैसेपी ने इलांट स्कूल चलिए नैन गवर्नमेंट स्कूल चलो इकड़ वीलु चेप्पे विद्याबुद्धुलु धर्मरक्षण देश रक्षण इदि एंतो मुख्यंगा मन जीवितंलो कावाल्सिंदि नाकु ओकसारि इक्कड चाला वरकु नेनु सरतालो उन्नानु इक्कड सरस्वती शिशु मंदिरं उंदनि तेलियदु मदन गारु इक्कड सरस्वती शिशु मंदिरं उंदनि चिदंबरय्य गारि द्वारा नाकु परिचयं चेसि नेनु वच्चि इक्कड चूसानु इक्कड चेप्पुतुन्नटुवंटि विद्य चाला मंचिदि विद्य एंटि विद्या ददाति विनयं विनयद्याति पात्रतां पात्रत्वा धनमाप्नोति धनाधर्मं ततसुखं भद्रोहरि చెప్పాడు విద్య ఉంటే విద్యా ददाति विनयं ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పారు ఏంటి విద్య అంటే ABCD నాకు 26 వచ్చేసాయి నాకు ఈ లెక్క వచ్చింది ఆ లెక్క వచ్చింది అది కాదు విద్య విద్యా ददाति विनयं అంటే మనం ఎంత చదువుకున్నా మనకు వినయం ముఖ్యంగా ఉండాలి ఆ వినయం తోటి ఏమవుతుంది వినయ పాత్రత్వ ధనమా ఆ వినయము విద్య ఉంటే ఏమవుతుంది మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఈ అమ్మాయి కలెక్టర్ అవుదాం అనుకున్నది ఈమె సోల్జర్ అవుదాం అనుకున్నది ఆమె లాయర్ అవుదాం అంటే మీరు కరెక్ట్గా ఆ విద్యను అభ్యసిస్తే మీకు పాత్రత్వ దాని యొక్క శక్తి వస్తుంది కాబట్టి మీకు అది లభిస్తుంది మీకు అది లభించిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఆమె కలెక్టర్ అయింది లాయర్ అయిన డాక్టర్ అయింది ఆయనకి ఏమవుతుంది అప్పుడు మీకు ధనం వస్తుంది కదా దాన్ని మీరు ఏం చేయాలి మళ్ళీ పేదవారికి వారికి దాన్ని వినియోగించాలి విద్యా దదాతి వినయం వినయద్యాది పాత్రతాం పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మం తపస్సుఖం అయితే ఇది చేస్తే ఏమవుతుంది మనకి ఇంతకు పూర్వం మన గురుకులాల్లో చదువు నేర్పిన తర్వాత ఆ విద్యార్థి వెళ్ళిపోయేటప్పుడు ఇలాంటి ఫేర్వెల్ పార్టీ చేసేవారు చేసినప్పుడు వారు గురుదక్షిణ ఇచ్చేవారు గతంలో అంటే ఇప్పుడు మీరు నెలల ఫీజు కడుతున్నారని అప్పుడు అట్లా ఇలాంటి స్థితి లేదు ఇప్పుడు కానీ మీరు ఇక్కడ గురుదక్షిణ ఏంటి ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు మీరైతే ఏదైతే అనుకున్నారో నువ్వు కలెక్టరు డాక్టరు లాయర్ రేపు అది అయినాక ఒకసారి మీరు ఈ స్కూల్కి వచ్చి మేడం మేము ఇది అయినాం సాధించినాం అని చెప్తే అదే మీరు ఇచ్చేటటువంటి గురుదక్షిణ ఇంకొక పద్యం ఉంది భర్తృహరిది ఇంకో కేయూరాని విభూషయంతి పురుషం ఆరాన చంద్రోజ్వల నస్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా చీయంతే కలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ఏంటిదమ్మా ఇప్పుడు మనం అన్ని నగలు పెట్టుకుంటాం ఇది పెట్టుకుంటాం అవి పెట్టుకుంటాం ఇవన్నీ క్షీణించిపోతాయి కానీ ఏది క్షీణించకుండా ఉండేది ఏంటిది వాగ్భూషణం భూషణం మీరు ఇంతకుముందు ఇక్కడ మంచిగా చక్కగా మాట్లాడారు మీ యొక్క అది అలాంటి దాన్ని మీరు పెంపొందించుకోండి ఇది చెయ్యాలి అంటే ఈరోజు మీరు రెండే పనులు చేయాలి ఒకటి ఏంటి మీరు అనుకున్న దాన్ని ఎప్పుడు ప్రతిసారి మీ ముందు పెట్టుకోవాలి ఈ యొక్క లక్ష్యాన్ని నేను సాధించాలి ఐఏఎస్ ఐపీఎస్ ఏది అని ఆ ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకోవాలంటే ఏం చేయాలి మీరు బాగా కష్టపడి చదవాలి కష్టపడి చదవాలన్నా ఇష్టపడి చదవాలి కష్టపడద్దు ఎప్పుడైనా మనం ఇష్టపడి చదివితే అది తేలిగ్గా వస్తుంది కష్టపడితే రాదు కాబట్టి ప్రతిసారి మీకున్న సమయాన్ని మీరు చదవడానికి వినియోగించండి 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాయడం వల్ల మీకు ఇంకా జ్ఞానం వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా మీరు ఏదైనా చదవాలి అనుకున్న దాన్ని రాయండి ఇంకొకటి రాస్తూ ఉంటే ఏంటంటే మన చేతి వ్రాత మంచిగా అవుతుంది